रियल स्वच्छंद संस्था सेक्रेटरी साकन कृष्णमूर्ति गारु नगिरी नियोजकवर्गंलो मरी अन्नी डिपार्टमेंट्लकु कलिपि 10,000 ऐपल ज्यूस बॉक्सेस इव्वडं जरिगिंदी ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోవిడ్ ఎవరికి ఉందో తెలియకపోయినా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మన కోసం పనిచేస్తున్నారు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనమందరం కూడా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి భరోసాను కల్పించడం జరిగింది. ఈరోజు అయితే రియల్ స్వచ్ఛంద సంస్థ మరి పెద్ద హృదయంతో ముందుకు వచ్చి మన కోసం 10,000 జ్యూస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. సో వడమాలపేట పుత్తూరు నగిరి విజయపురం నిండ్రలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క కోవిడ్ ఖతం చేయాలి అన్న లక్ష్యాన్ని దిశగానే ఈరోజు పనిచేస్తున్నారు. సో మీ అందరూ కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు ధరించాలి అండ్ ఈ కరోనా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే మీ ఒక్కరి హెల్త్ ముఖ్యం కాదు, మీరు తప్పు చేస్తే మీకు కనుక పాజిటివ్ వస్తే మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న పెద్ద చిన్నలు అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫ్గా ఉండండి, ఇంట్లో ఉండండి, కరోనాని తరిమి కొట్టండి. రియల్ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ సాకం కృష్ణమూర్తి గారు ఈరోజు నగిరి నియోజకవర్గంలో మరి అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 10,000 యాపిల్ జ్యూస్ బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోవిడ్ ఎవరికి ఉందో తెలియకపోయినా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మన కోసం పనిచేస్తున్నారు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనమందరం కూడా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి భరోసాను కల్పించడం జరిగింది. ఈరోజు అయితే రియల్ స్వచ్ఛంద సంస్థ మరి పెద్ద హృదయంతో ముందుకు వచ్చి మన కోసం 10,000 జ్యూస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. సో వడమాలపేట పుత్తూరు నగిరి విజయపురం నిండ్రలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్కి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క కోవిడ్ ఖతం చేయాలి అన్న లక్ష్యాన్ని దిశగానే ఈరోజు పనిచేస్తున్నారు. సో మీ అందరూ కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు ధరించాలి అండ్ ఈ కరోనా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే మీ ఒక్కరి హెల్త్ ముఖ్యం కాదు, మీరు తప్పు చేస్తే మీకు కనుక పాజిటివ్ వస్తే మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న పెద్ద చిన్నలు అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫ్గా ఉండండి, ఇంట్లో ఉండండి, కరోనాని తరిమి కొట్టండి.